అధికార ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని గత ఎన్నికల్లో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని మరిచారన్నారు రైతులను దగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన తగిన బుద్ధి చెబుతామని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు తెలియజేశారు పెద్దపల్లిలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత రుణమాఫీ చేపడతామని చెప్పి మూడు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన హామీని పూర్తిగా మరిచారన్నారు వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు ప్రభుత్వమే ఇవాళ రూపాయలు నమ్మి రైతులు ఈ రోజు వరకు కూడా రుణమాఫీ కాకుండా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అదే కాకుండా అదే కాకుండా మరి ఏదైతే మీరు డబ్బులు ఇవ్వకుండా గత దా మూడు మాసాలు అయితే ఉంది ఇవాళ ఏది రైతులు వరి ధాన్యాన్ని అమ్ముకొని మూడు మాసాలు అయితూ ఉంటే కూడా వరి ధాన్యానికి సంబంధించినటువంటి రైతులకు మరి ఈ రోజు వరకు కూడా మీరు డ వరి వడ్లు అమ్ముకున్న డబ్బులు వేయలేదు మరి వేయకపోగా ఇలా రుణాలు రుణమాఫీ లేదు తర్వాత కొత్తగా క్రాఫ్ట్ లోన్లు ఇస్తలేవు బ్యాంకులు ఇవాళ వడ్ల పైసలు ఇస్తే ప్రభుత్వం ఇస్తలేదు ఈ రకంగా రైతును ఇబ్బంది పెట్టుకుంటూ మళ్ళీ రైతులను మీరు వడ్డు పెట్టద్దు వరేయద్దు మీరు వరేస్తే ఈ ప్రభుత్వం కొనది హైకేపీ సెంటర్లు పెట్టది సింగిల్ విండో సొసై సెంటర్లు పెట్టది ప్రభుత్వానికి బాధ్యత లేదు మీరు అమ్ముకుంటే మీరు అమ్ముకోని తప్ప మేము ఎక్కడ కూడా కొనమని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఒక పక్క చెప్పి ఇవాళ రైతులను గందరగోళానికి గురి చేసి మరి డిసెంబర్ ఐదు తారీఖు వరకే మరి కెనాల్ వాటర్ ఎస్ఆర్ఎస్పి వాటర్ ఇవచ్చి ఉండంగా ఆ నీళ్లను మరి జనవరి ఐదో తారీఖు ఇచ్చి ఇవాళ రైతులను అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం గోసవచ్చుకుంది చాలామంది రైతులు నీళ్ళు వచ్చినాయి అని చెప్పి ఇవాళ పంట వేసుకుంటా ఉన్నారు వరిధాన్యం వేసుకుంటా ఉన్నారు మరి గతంలోనే మీరు ఏదైతే ప్రభుత్వం చెప్పింది మీరు పంటలు నేను వరిధాన్యం చెప్పా మీరు ఐదు రకాల పంటలు ఏడెనిమిది రకాల పంటలు మీరు ఆవాలు వేయండి కందులే పెసర్ లేని బొబ్బెలు వేయండి పల్లీలు ఏంది ఇవన్నీ వేసుకోమని